మచ్చుకైనా కూడా ఈ ప్రభుత్వ హయాంలో మా ప్రభుత్వ హయాంలో మాదిరిగా వైఎస్ఆర్ సిపి హయాంలో మాదిరిగా ఎక్కడైనా కూడా మచ్చుకైనా కూడా డీబీటీ అనేది ఎక్కడ కనిపించదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనిపించేదల్లా ఏమిటి అని అంటే డీపీటీ పాలన మాత్రమే అంటే దోచుకో పంచుకో తినుకో ఈ పాలన మాత్రమే ఈ ఐదు ఐదు నెలలుగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనకు కనిపించిన మాటలు మనకు కనిపించిన అంశాలు ఈ ఐదు నెలలుగా ఎక్కడా కూడా సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు చివరికి ప్రజలు సూపర్ సిక్స్ను సూపర్ సెవెన్ను అడుగుతారేమో అని భయపడి నిలదీస్తారేమో అని భయపడి కనీసం బడ్జెట్లో కూడా కనీసం బడ్జెట్ కూడా పెట్టని పెట్టలేని అసమర్థత ప్రభుత్వం ఈరోజు నడుస్తూ ఉంది ఓటర్ అకౌంట్ బడ్జెట్తో నడుపుతా ఉన్న ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలో ఏదో ఉండదేమో ఇన్ని నెలల పాటు ఇన్ని నెలల పాటు అకౌంట్ అకౌంట్తో నడుపుతా ఉన్న ప్రభుత్వం బహుశా ప్రపంచ చరిత్రలో ఏదో ఉండదేమో దేశంలో ఏ రాష్ట్రం కూడా పై బహుశా ఉండకు ఉండదేమో ఒక్క మన రాష్ట్రం తప్ప ఎందుకైనా బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదంటే దానికి కారణం బడ్జెట్ ప్రవేశపెడితే ప్రజలు నా సూపర్ సిక్స్ ఏమైంది సూపర్ సెవెన్ ఏమైంది అని ప్రజలు అడుగుతారేమో అని నిలదీస్తారేమో అని భయపడి కనీసం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఎంతటి దారుణంగా డిపిటి పాలన జరుగుతూ ఉందంటే దోచుకో పంచుకో తినుకో అనే పాలన సాగుతూ ఉంది అని అంటే ఈరోజు ఎక్కడ చూసినా కూడా చూసుకోండి ఇసుక దగ్గర నుంచి మొదలెడితే ఇసుక మద్యం ఏ నియోజకవర్గమైనా తీసుకోండు ఇసుక దగ్గర నుంచి మొదలెడితే మద్యం మద్యం దగ్గర నుంచి మొదలెడితే పాకాట క్లబ్బులు ఉచ్చల విడిగా కనిపిస్తూ ఉంది పాకాట క్లబ్బుల దగ్గర నుంచి మొదలెడితే మీ ఇష్టం వచ్చిన నియోజకవర్గం తీసుకోండి ఆ నియోజకవర్గంలో ఎవరు అక్కడ మైన్ మైనింగ్ యాక్టివిటీ చేయాలనుకున్నా ఎవరు ఆ నియోజకవర్గంలో పరిశ్రమ పెట్టి ఉన్న కప్పం కట్టండి ఏ ఒక్కరు కూడా ఏ యాక్టివిటీ చేసే అవకాశము లేదు పరిస్థితి లేదు ముఖ్యమంత్రి కింద రాష్ట్ర వ్యాప్తంగా కూడా దోచుకో పంచుకో తినుకో అన్న పరిస్థితిలో ఇవాళ రాష్ట్రంలో మాఫియా యుగం జరుగుతూ ఉంది వీళ్ళు చేస్తా ఉన్న మోడస్ ఆపరేండా ఒకసారి గమనిస్తే అన్నీ కూడా ఏ పద్ధతిలో ఉంటాయి వీళ్ళ మోడస్ ఆపరేండా అంటే నిజంగా ఎన్నికలప్పుడు వీళ్ళు ఏం చెప్తారు ఎన్నికలప్పుడు ఒక అబద్ధానికి రెక్కలు కడతారు ప్రజల ఆశలతో చెలగాటలాడతారు ప్రజల ఆశలతో చెలగాటలాడుతూ అబద్ధాలు చెబుతూ వాళ్ళకున్న మీడియా సామ్రాజ్యం ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ వీళ్ళందరూ కలిసి గోబుల్స్ ప్రచారంలో భాగమవుతారు వీళ్ళకున్న ఈ మాధ్యమాలన్నీ ఏకమవుతాయి అందరు కలిసి అబద్ధాలకు రెక్కలు కడతారు ప్రజల ఆశలతో చెలగాటలాడతారు ఏ స్థాయిలో అబద్ధాలు ఆడతారు అనంటే వీళ్ళు వీళ్ళకు సంబంధించిన వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళకి సంబంధించిన కార్యకర్తలను ఏ స్థాయిలో వీళ్ళు అబద్ధాలలో వాడుకుంటారు అనంటే ఇంటింటికి పంపిస్తారు వాలంటీర్లను పదివేల రూపాయలు జీతం అని చెప్పి వాళ్ళని మోసం చేస్తారు ఫస్ట్ అక్కడి నుంచి మొదలవుతుంది మోసం ఎన్నికలప్పుడు మాత్రం నెక్స్ట్ మీకు పదివేలు రావాలి అని అంటే మా ప్రభుత్వం రావాలి రావాలి అని అంటే ప్రతి ఇంటికి ఈ ప్రచారాన్ని మీరు తీసుకొని పోవాలని వాడుతారు ఇలా ఎమ్మెల్యేలు పోతారు వీళ్ళు తిరుగుతారు మైకులు పట్టుకుని ఊదర కొడతారు ఆ ప్రచారంలో భాగంగా ఏ ఇంటికి పోయినా కూడా ఆ ఇంట్లో చిన్నపిల్లలు కనిపిస్తే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు సంతోషమా అని అడుగుతారు చిన్నపిల్లలు అమ్మలు కనపడితే నీకు పద్దెనిమిది వేలు సంతోషమా అని అడుగుతారు ఆ చిన్నపిల్లల చిన్నమ్మ కనపడినా తల్లి కనపడినా నీకు పద్దెనిమిది వేలు మళ్ళీ సంతోషమా అని అడుగుతారు అక్కడి నుంచి ఆ చిన్న పిల్లల తల్లికి సంబంధించిన పెద్దమ్మలు కనిపిస్తే నీకు నలభై ఎనిమిది వేలు అని అడుగుతారు ఆ ఇంట్లో నుంచి వాళ్ళ అత్త బయటకు వచ్చిన ఆ తల్లి వాళ్ళ అత్త బయటకు వచ్చిన నీకు నలభై ఎనిమిది వేలు అమ్మా నీకు కూడా సంతోషమా అని అంటారు ఉద్యోగం కోసం వెతుక్కుంటూ పిల్లడు బయటకు వస్తే ఇరవై ఎనిమిది వయసులో ఉన్న పిల్లల్ని ఎవరిని చూసినా నీకు ముప్పై ఆరు వేలు సంతోషమా అని అంటారు ఖండ వయసుకొని రైతు బయటకు వస్తే నీకు ఇరవై వేల రూపాయలు సంతోషమని అంటారు ఇలా ఇంట్లో ఎవరున్నా కానీ ఎంతమంది ఉన్నా కానీ ఎవరినైనా కూడా ఇదే మాదిరిగానే ప్రతి ఇంటికి వెళ్ళి ఇవే మాటలు రిపీటెడ్గా చెప్పి 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 ప్రజల ఆశలతో చెలగాటమాడి అధికారం లేక రావడం అన్నది మూడో ఈ ఈరోజు బయటకు వచ్చి నేరాలు జరిగిపోతున్నాయి ఘోరాలు జరిగిపోతున్నాయి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన శాంతి భద్రతలు లేవు చంద్రబాబు నాయుడు వదిలేసారు వదిలేశారు సిగ్గుందా అసలు అసలు బుర్ర పని చేస్తుందా మీకు గంజాయి రవాణాలో వైఎస్ఆర్సీపీ నాయకులే చాలా పెద్ద చెయ్యి ఉండి వాళ్ళ దగ్గరుండి వ్యాపారాలు చేయించే పరిస్థితి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో నువ్వు ఇన్ని పాపాలు ఐదు సంవత్సరాలు చేసి 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 ప్రజలు చీకొడితే ఒక మూలం కూర్చోక ఈరోజు దానికి సంబంధించిన ఆ పాపాల తలక శాపం ఈరోజు ఈ జరుగుతున్న సంఘటనలు అని చెప్పి చెప్పడానికి నిజంగా మేము కొంచెం ఇబ్బంది పడుతున్నాం అరే నీ హయాంలో నడి రోడ్డు మీద హత్యలు జరిగేవి నడి రోడ్డు మీద ఆత్మహత్యలు జరిగేవి నడి నడి రోడ్డు మీద అత్యాచారాలు జరిగేవి నీ ఇంటికి కోతవేటు దూరంలో గంజాయి వేచు సామూహిక అత్యాచారం భర్తం వత్త కల్లెదుట భార్యను అత్యాచారం చేస్తే ఆ రోజు కూడా రోడ్ రోడ్డు మీదకి వచ్చి రోజు ఒక్క మాట మాట్లాడేవా నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నానండి ఎస్ ఏ హోమ్ మినిస్టర్గా ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని హత్యలు జరిగినాయి అన్ని మానభంగాలు జరిగినాయి దగ్గర దగ్గర చూసుకుంటే మహిళల మీద నేరాలు కానీ అత్యాచారాలు మిస్సింగ్లు చిన్నారులు మిస్సింగ్లు అన్నీ కలుపుకొని నాలుగు సంవత్సరాలు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకే చెప్తున్నాను నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం రెండు లక్షల నాలుగు వేల నాలుగు వందల పద్నాలుగు కేసులు నమోదైన నేరాల సంఖ్య చెప్తున్నాను నేను మహిళల మీద జరిగిన నేరాల సంఖ్య మిగిలిన మిగతా వాటిల గురించి నేను మాట్లాడట్లే నువ్వు ఈరోజు బయటకు వచ్చి ఎక్కడైనా ఏదైనా జరిగితే శవాల మీద పేదలు ఏరుకునే వాళ్ళ ఎక్కడ ఏమి జరుగుతుందా అని ఏదో అంటారు కదా వెయిట్ చేస్తా కూర్చున్నావు ఎస్ నీ రెస్పా నువ్వు నిజంగా బాధ్యతాయుతంగా వచ్చి ఉంటే బాగుండేది కానీ రాజకీయం చేయడానికి ఈరోజు వస్తున్నావు చూడు అదే చాలా ఇబ్బందిగా అనిపించింది నువ్వు ఐదు సంవత్సరాలు కూడా నిజంగా ఇదే చిత్తశుద్ధితో నీ హయాంలో మహిళల మీద జరిగిన నేరాలని మహిళల మీద జరుగుతున్న ఘోరాలని కూడా నువ్వు ఆ రోజు అరికట్టడం పక్కన పెడితే కనీసం బయటకు వచ్చి మాట్లాడడం పక్కన పెడితే నువ్వు నీ తాడేపల్లి ఇంట్లో కూర్చొని ఒక్కరోజు ఒక్క ఇష్యూ మీద స్టేట్మెంట్ ఇవ్వగలిగావా ఒక్కరోజు ఒక్క ఇష్యూ మీద స్టేట్మెంట్ ఇవ్వగలిగారా అదే సిచ్యువేషన్ ఈరోజు అంటే ఆ రోజు కనీసం ఒక ఆడపిల్ల రమ్యాన్ అమ్మాయిని నడి రోడ్డు మీద ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు హత్య చేసేస్తే కనీసం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ వల్ల ఎందుకు ఈ విషయం చెప్తున్నానో తెలుసా ఈ మూడు నాలుగు నెలల కాలంలో ఎక్కడైనా ఆడపిల్లల మీద ఘాయితాలు జరిగినా ఆడపిల్లని చంపినట్టు కనుక ఎక్కడైనా ఒక న్యూస్ బయటకు వచ్చినా ఆ లోకల్ ఎమ్మెల్యే స్పందిస్తారో లోకల్ మినిస్టర్ స్పందిస్తారో హోమ్ మినిస్టర్ స్పందిస్తారో పక్కన పెడితే డైరెక్ట్గా సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న గౌరవ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా స్పందించి ముందే దాని వివరాలు చెప్పండి అని కన్సన్ ఎస్పీకి ఫోన్ చేసి ఆయనే స్వయంగా కనుక్కొని ఏం జరిగిందన్నది కనుక్కొని తొందరగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులు అరెస్ట్ చేయండి అని చెప్పారు నేను ఒకటి ఛాలెంజెస్ అడుగుతున్నా నీ బుర్రకు తట్టుందో లేదో తెలియదు జగన్మోహన్ రెడ్డి నీకు స్పెషల్ కోర్ట్ అంటే తెలుసా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అంటే తెలుసా ఇలాంటి కేసెస్కి ఒక స్పెషల్ కోర్టుకిచ్చి ఆ కోర్టు ద్వారా త్వరితగతిన శిక్షణ పడేటట్టు చెయ్యొచ్చు అన్న సంగతి నీకు ఐదు సంవత్సరాలు తెలుసా కనీసం నీ హోమ్ మినిస్టర్గా ఎవరైనా చెప్పారా ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడైతే వరుస సంఘటనలు కొన్ని సంఘటనలు ఆయనకి దగ్గర ఉండి చూసి ఆయన ఇబ్బంది పడి కొంచెం మనస్తాపానికి గురై గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా ఒక స్పెషల్ కోర్టు కావాలని హైకోర్టు రిక్విజిషన్ లెటర్ పెట్టడం జరిగింది ఆ స్పెషల్ కోర్టుకి మూడు నాలుగు కేసుల్ని ఈరోజు పంపించి అతి త్వరితగతిన ఆ కేసుని విచారణ జరిపి నిందితులకి శిక్ష పడాలి అని చెప్పి ఇనీషియేషన్ తీసుకున్న ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు ఒకసారి ఆ స్పెషల్ కోర్ట్ అన్న సంగతి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఒకసారి మాట్లాడలే దిశ 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 అరే ఎక్కడో హైదరాబాద్లో జరిగిన సంఘటన నేపథ్యం తీసుకొని దిశ చట్టం అని చెప్పి ఇమీడియట్ ఇమీడియట్గా అక్కడ అసెంబ్లీలోనే ఒక తీర్మానం పెట్టేసి ఆ చట్టబద్ధత లేని చట్టాన్ని తీసుకెళ్ళి ఒక చుట్ట కొట్టి అక్కడికి తీసుకెళ్ళి కేంద్రంలో పడేశావు తర్వాత అది ఏం జరిగిందో ఎలా జరిగిందో దాని ముందు ఏం జరిగిందో కూడా తెలియదు మాకులాంటి వాళ్ళం బయటకు వచ్చి అరే దిశ అనే చట్టమే లేదు చట్టమే లేదంటే అప్పుడు దానికి దిశ యాప్ అన్నావు అరే దిశ యాప్ కూడా ఏంటంటే అది కూడా దిశ యాప్ కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ఇంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో మేము పెట్టిన యాప్ అది రెండు వేల పద్దెనిమిదిలో మేము పెట్టిన యాప్కి పేరు మార్చి దిశ యాప్ అని పెట్టావు ఆ దిశ యాప్ కూడా ఎవడు ఇన్స్టాల్ చేసుకోవట్లేదని చెప్పి రోడ్ల మీదకి వెళ్ళి ఆడవాళ్ళని మగవాళ్ళని కూడా ఆపి రోడ్డు మీద ఆపి ఆ రోజు ఆ యాప్ డౌన్లోడ్ చేయించుకునే పరిస్థితి ఉంది ఈరోజు మే మీరు మళ్ళా మేము వచ్చిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఆ యాప్ దిశ యాప్కి మహిళా యాప్ అని చెప్పి మళ్ళీ మేము ఒక యాప్ క్రియేట్ చేసి అప్గ్రేడ్ చేసి ఈరోజు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అందరికీ కూడా మోటివేట్ చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది మాట్లాడితే దిశ యాప్ తీసేయడం బట్టి ఎంతమంది పోయారని అరే దిశ యాప్ తీసేయడం బట్టి ఎంతమంది పోయారని మీరంటా ఉంటే మరి దిశ యాప్ ఉన్నప్పుడు ఎందుకు అంతమంది పోయారు మరి దిశ యాప్ ఉంది నువ్వు అన్నట్టు దిశ చట్టం ఉంది ఇరవై ఒక రోజులు శిక్ష విధించేస్తావు ఇరవై ఒక రోజులు ఊరు శిక్ష విధించేస్తావు అనుకునేటప్పుడు సుమారుగా ఎందుకు యాభై వేల మంది పైగా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరిగినాయి హత్యలు జరిగినాయి మొత్తం అన్ని మిస్సింగ్లు ఎందుకు ముప్పై వేలు ముప్పై వేలు పైగా మిస్సింగ్లు జరిగినాయి ఆ రోజు మేము ఏదైనా బయటకు చెప్తే మా మీద కేసులు పెట్టావు ఆ రోజు కనుక సరిదిద్దుకో నుండి పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేయకుండా పోలీస్ వ్యవస్థను బలపరిచి వాళ్ళకి టెక్నికల్గా సపోర్టింగ్ ఏదైతే సిస్టమ్స్ ఉన్నాయో ఆ సిస్టమ్స్ అన్నీ ఆ రోజు ఇచ్చి ఉంటే ఇన్ని ఘోరాలు జరిగావా ఎందుకు యూటిలైజేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేకపోయాడు నిజంగా యూజ్ చేస్తుంటే యూటిలైజేషన్ సర్టిఫికేట్ చేయడానికి ఏంటి నొప్పి మా నోడు చేసింది ఏంటంటే ఆ డబ్బుల్ని కూడా తీసుకెళ్ళి ఎక్కడ డైవర్ట్ చేసిన పరిస్థితి ఎవడైనా బుర్ర బుద్ధి ఉన్నవాడు కానీ నోటికి అన్నం తినేవాడు కానీ పోలీస్ డబ్బు ముట్టుకోకూడదు ఎందుకు అంటే పోలీస్ అన్నది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వర్క్ చేసే డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్లో ఏ డబ్బులు వచ్చినా వాళ్ళకి ఎలాగ మనం ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళకి ఎలాగ చేయాలి అన్న దాని మీద ఆలోచన చేసుకోవాలి అది మానేసి ఆ డబ్బుల్ని కూడా డైవర్ట్ చేసేస్తే ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది